యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురు విష్ణు గరర దైవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకాణాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జయ సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోపు వెళ్దామా, రండి. ఈరోజు 2వ తేదీ, 2 అక్టోబర్ 2024. సో 2 అంటే చంద్రుడు. ఓకే, 2 పదో నెల, 2 + 10 = 12 అయింది. తర్వాత సంవత్సరం నంబర్ వచ్చి, ఇయర్ నంబర్ వచ్చి 8, 12, 1, 8, 20. సో బర్త్ నంబరు 2, ఫ్యూచర్ నంబరు 2. సో జన్మ సంఖ్య, భవిష్యత్తు సంఖ్య 2, 2. చంద్రుడు, చంద్రుడు అంటే మా అందరికీ తెలుసు కదా, ఎమోషనల్ ప్లానెట్, ఇన్నోవేటివ్, క్రియేటివ్, ఇమాజినేషన్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. సో ఒక ఎమోషనల్ డేగా ఉంటుంది ఈరోజు. మహాలయ అమావాస్య వేర, సో దానివల్ల బుధవారము బుధుడికి చంద్రుడికి బాగా కలిసి వస్తుంది. ఈయన ఇమాజినేషన్ చేసే దాంట్లో 1 అంటే ఇంటెలిజెంట్లో ఉండేదానికి బుధుడు 1. ఇమాజినేషన్లో 1 చంద్రుడు, ఇంటెలిజెంట్లో 1 వచ్చి బుధుడు. వీళ్ళిద్దరు కలయిక వారము, తర్వాత తేదీ అంటే డేట్. సో దానివల్ల ఈరోజు ఎమోషనల్ డే, గుడ్. ఎవరెవరికి మంచిది, ఎవరెవరికి చెడ్డది, ఈరోజు అమ్మాలి అమావాస కాబట్టి ఆ పని ఈ పనిని ఎవరు పెట్టుకోరు. పెద్దలు ఎవరెవరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారో, ఎక్కడున్నానో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలి అని తర్పణాలు ఇచ్చి ఒక మహాలయ అమావాస్య శ్రాద్ధ కార్యక్రమాలని పెట్టుకునే ఒక రోజు. సో వేరే పనులు ఎవరు చేయరు సాధారణంగా. సో ఎవరెవరికి ఎలా ఉంటుంది, బాగుంటుంది అనేసి ఒక టెంపరీ రెమెడీ, ఒక పర్మనెంట్ రెమెడీ. ఇప్పుడు చాలామంది గురువుగారు మాకు దిన భవిష్యంలో ఇది చెప్పండి అని. సో యాక్చువల్ ప్రొఫెషనల్ లక్కీ టిప్స్ ఇవి, ఎంత లోపలనే పెట్టుకునేది. దానివల్ల టీచ్ ద ట్రేడ్, డూ ద ట్రేడ్ అని అందరికీ పెడతామని ఒక టెంపరీ రెమెడీ, ఆ రోజుకి ఒక పర్మనెంట్ రెమెడీ చెప్తున్నాను. దాన్ని మీరు చేసుకోండి, పాటించండి, మీకు మంచిది అవుతుంది. ఇప్పుడు 1వ తేదీ పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఈరోజు చూద్దాం రండి. 1, 10, 19, 28 అంటే సూర్యుడు చంద్రుడు, మనము పార్వతీ పరమేశ్వరులు అనగా చూడాలి. సూర్యుడు చంద్రుడు అంటే అలాగే కదా. సో దానివల్ల సూర్యుడి తేదీలో పుట్టిన ఈరోజు ఉండే వాళ్ళకి ఈరోజు న్యూట్రల్ డే, ఏ పనులు కావాల్సింటే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇదే కార్యక్రమాలు కదా, శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో ఈరోజు వీళ్ళు లక్కీ టిప్స్ ఏం వాడాలంటే 5 లక్కీ నెంబర్గా వాడితే మంచిది వీళ్ళకి. ఏదే పని మొదలు పెట్టుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మధ్యాహ్నం 1 గంటకి అంటారు, 1 గంటకి మధ్యాహ్నం కాదు 13 గంటలని చెప్పాలి కదా. సో మధ్యాహ్నం 13 గంటలకు వీళ్ళు బయలుదేరతారంటే, బయలుదేరే కన్నా 13 గంటలు 1 నిమిషాలకు బయలుదేరినారు, ఒక మెసేజ్ పెట్టినారు అంటే 1 + 3 + 1 = 5 అవుతుంది. అలా 5 వచ్చే నెంబర్లోనే ఒక మెయిల్ చేసేది, ఇవన్నీ ఈరోజు చేసినారంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, బాగుంటారు. పర్మనెంట్ రెమెడీ ఏమి వీళ్ళకి, 1 మీటర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ దారం తీసుకోండి. తీసుకొని దానికో ఒక 46 ఏం చెప్తాము ముడిపి వేసేది నాట్స్, 46 నాట్స్ వేసి ఆ ఆరెంజ్ కలర్ దారాన్ని ఒక ఆదివారం రోజు సండే ఏదైనా శివుడి గుడిలో పెట్టి పూజ చేసి, మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్కి, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోండి. 46 నాట్స్ ఉండేది ఆరెంజ్ కలర్ థ్రెడ్, పర్మనెంట్ రెమెడీ ఇది. ఓకే, 46 డేస్ మీ చేతిలో ఉండి మీరు ఏమేమి అనుకుంటారో అవన్నీ సిద్ధవుతుంది. మీకు మంచి డబ్బు రావాలి, వస్తుంది, ఏదో పని ప్రమోషన్ కావాలి అవుతుంది. 46 డేస్ అయిన తర్వాత దాన్ని విప్పేసి
ఒక దృష్టి తీసి కట్ చేసి కూడా పర్వాలేదు, దృష్టి దిగదీస్తారంటారు కదా, ఇలా దృష్టి తీసేసి దాన్ని ఎక్కడైనా చెట్టు కింద ఎక్కడో బయట వేసేసి కొత్తది కూడా ఇంకొకటి కట్టుకోవచ్చు మీరు. అప్పుడప్పుడు ఇలా ఒక రెండు మూడు నెలల నెలలకు ఒకసారి చేస్తూ ఉండొచ్చు, రెగ్యులర్గా కూడా కట్టుకోవచ్చు. ఇది పర్మనెంట్ రెమెడీ ఫర్ వన్ బార్న్ పీపుల్, చేయండి మీకు మంచిది అవుతుంది. 2/11/2029 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు మీరు చంద్రుడే, ఈరోజు చంద్రుడి డేనే, ఓకే, వారం బుధవారం, నో ప్రాబ్లం, మీకు మంచిదే అవుతుంది. సో మీరు ఈరోజు కాస్త మైండ్ కొంచెం వేవరింగ్ ఉంటుంది, ఎమోషనల్ పీపుల్ కదా, ఏదో కాస్త లేట్ అయ్యింది అంటే కూడా దానికి ఒక బాధ కలిగే మాదిరి, ఎందుకు లేట్ అయింది, డిలే అయింది అని ఒక రిపెంటింగ్, అలా ఒక వేవరీ మైండ్ ఫికల్ మైండెడ్ రావచ్చు అంతే. సో మీకు ఈరోజు 6 లక్కీ నెంబరు. సో దానివల్ల ఈరోజు మొత్తం మీకు ఏదే పని చేయి మొదలు పెట్టాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు బయలుదేరాలి బయట అని అనుకున్నట్టు 10:05 బయలుదేరండి. 10+5=15, 1+5=6. ఇలా లక్కీ నెంబర్ని ఒక మెయిల్ పెట్టేదానికో, ఎవరినో కలిసేదానికో, మొబైల్లో ఒక కాల్ చేసేదానికో, ఇవన్నీ మీరు ఆ 6 నెంబర్ని మీరు ఎంత పాటిస్తారో అంత మంచిది అవుతుంది. పర్మనెంట్ రెమెడీ ఈరోజు ఏమంటే ఒక తెల్ల దారం తీసుకోండి, ఒక 1 మీటర్ తెల్ల దారం, దానికి ఒక 51 నాట్స్ వేసేయండి. 51 నాట్స్ వేసి దాన్ని ఒక అమ్మవారి గుడి, కాళీ అమ్మవారు, దుర్గా, రాజరాజేశ్వరి అమ్మవారు, అమ్మవారి గుడిలో పెట్టి పూజ చేసి సోమవారం రోజు రైట్ హ్యాండ్కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ కట్టుకోండి. ఓకే, ఒక 51 డేస్ వరకు ఆ థ్రెడ్ మీ చేతిలో ఉండి మీరు ఏదేది కోరుకుంటారో అవన్నీ మీకు దొరుకుతుంది. ఏదో ఇది ఇదేదో పని కావాలి, ఇదేదో రిజిస్ట్రేషన్ కాలేదు, ఇదేదో ప్రమోషన్ కావాలి, ఇదేదో ఫినాన్స్ డబ్బు రావాలి నాకే అనుకుని మీరు సంకల్పం చేసుకొని కట్టుకోండి. 51 డేస్ లోపు జరుగుతుంది. 51 డేస్ అయిన తర్వాత దాన్ని విప్పి ఒక దృష్టి మరుగ తీసి బయట పడేసి, సో దాన్ని ఇంకొకసారి కూడా మీరు 51 నాట్స్ వేసి కట్టుకోవచ్చు. 2-3 నెలలకు ఒకసారి చేస్తూ రావచ్చు, లేదంటే 51 డేస్ అయిన తర్వాత నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మండే అలా చూసుకొని చేసుకోవచ్చు. పర్మనెంట్ రెమెడీ ఫర్ 2 బర్న్ పీపుల్, చేయండి మంచిది అవుతుంది. 3/12/2130 ఈ తేదీలో పుట్టిన వారికి 2/10/2024 ఈరోజు ఎలా ఉంటుంది అంటే, చంద్రుడు కదా ఈరోజు, చంద్రుడు గురుగ్రహము, గురు చంద్రుడు అంతకంతే ఒక న్యూట్రల్, ఓకే, దానివల్ల మీరు అన్ని పనులు నార్మల్ పనులు ఏది ఉందో దాన్ని చేసుకోవచ్చు. అమావాస్య రోజు వేరే, శ్రాద్ధ కార్యక్రమాలు దానివల్ల ఏది పెట్టుకోరు ఎవరు, ఇంపార్టెంట్ వర్క్ అయితేనే సింపుల్ వర్క్ మీరు చేసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు మీరు వచ్చి 1ని లక్కీ నెంబర్గా వాడితే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటలకు బయలుదేరాలి అనుకున్నారు, 9:01 బయలుదేరితే 9+1=10 అవుతుంది, లక్కీ నెంబర్ కదా. అలా మీరు నంబర్లో ఒక మెయిల్ చేసేది, ఒక మెసేజ్ పెట్టేది, ఒక ఫోన్ చేసేది, అవన్నీ బయలుదేరేదాన్ని ఇది పెట్టుకోండి, మీకు మంచిది అవుతుంది. పర్మనెంట్ రెమెడీ ఏమంటే, ఒక పసుపు రంగుతో ఉండే ఒక దారం తీసుకోండి, యెల్లో కలర్ థ్రెడ్ 1 మీటర్, దాంట్లో ఒక 45 నాట్స్ వేసేసి, 45 నాట్స్ వేసేసి ఏదైనా గురు టెంపుల్, రాఘవేంద్ర స్వామి, స్వామి సమర్థ్, ఇలాంటి గురు టెంపుల్లో పెట్టి దీన్ని పూజ చేసి రైట్ హ్యాండ్కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ కట్టుకోండి. మీది ఏదే సంకల్పం ఉన్నా సరే 45 రోజుల వరకు దాన్ని ఇప్పకూడదు. డబ్బు రావాలి, ఏదో పని కావాలి అని తెలుసుకొని కట్టుకుంటే 200% జరుగుతుంది, ఎగ్జాజరేషన్ కాదు, ఇట్స్ ట్రూ. సో దానివల్ల అది చేయండి. తర్వాత 45 రోజులు అయిన తర్వాత దాన్ని దృష్టి మరిగా తీసి దాన్ని బయటపడేసి కొత్తగా ఇంకొకటి చేసి దారం కట్టుకోవచ్చు. అదే మాదిరిగా సేమ్ 2-3 నెలలకు ఒకసారి ఇది చేస్తూ వస్తూ ఉంటే మీకు చాలా మంచిది అవుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ 3 బర్న్ పీపుల్, సరేనా. 4/13/2231 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు 2/10/2024 బుధవారం వేరే, మహాలయ అమావాస్య. సో 2 అనేది వచ్చి 4 నెంబర్కి అస్సలు పడదు. 4 అంటే రాహు, 2 అంటే చంద్రుడు. చంద్రుడు రాహు చేరితే ఏమి, గ్రహణమే కదా. ఈరోజు డిస్టర్బ్ అవ్వచ్చు మీరు, చిన్న చిన్న యాక్సిడెంట్లు, చిన్న చిన్న ఏదైనా, ఏదో బాత్రూంలో పడినారు, ఏదో కొంచెం ఎయిర్ క్రాక్ అయింది, ఏదో గొడవ పడినారు. సో ఇవన్నీ కోపంగా ఉంది, ఏదో డ్రౌజీగా ఉంది, ఒక లేజినెస్గా ఉంది, ఇవన్నీ కాస్త డిస్టర్బెన్స్ కావచ్చు. దానివల్ల రొటీన్ వర్క్ ఏదైనా ఉంటే చేసుకోపోండి, చాలా ఇంపార్టెంట్ ఉండేది. అసలు ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య కాబట్టి చేయరు. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, పర్మనెంట్ వర్క్ అంతా ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. ఈరోజు మీరు అంతే 6 నెంబర్ని లక్కీ నెంబర్గా వాడండి, చాలా మంచిది. 6 నెంబర్ మీకు చాలా సక్సెస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 7 గంటలకు బయలుదేరాలి అనుకున్నారంటే పొద్దున్న
7:08 బయలుదేరిన అంటే 7+8 15 5:01 6 చాలా పవర్ఫుల్ అయింది. సో ఇలా ఒక చూస్ చేసుకుంటే చాలా మంచిది అవుతుంది. సో 6ని లక్కీ నెంబర్గా చూసి ఒక మెయిల్ పెట్టేదో బయలుదేరేదాన్ని కూడా అది చూసుకోండి. పర్మనెంట్ రెమెడీ అంటే ఒక బ్లూ కలర్ థ్రెడ్, 1 మీటర్ థ్రెడ్ తీసుకోండి, ఒక 42 నాట్స్ వేసేసి దాన్ని ఒక అమ్మవారి గుడిలో ఒక శుక్రవారం రోజు పెట్టి పూజ చేసి మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోండి. ఒక 42 డేస్ మీ చేతుల్లోనే ఉండేది. మీది ఏ సంకల్పం చేసుకొని నాకు వర్క్ కావాలి, ఏదో డబ్బు రావాలి, ఇదేదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదంటే ఇది ఏదో కొనుగోలు, ఏదో ఒక సంకల్పం ఏం చేసి కడతారో 42 డేస్లో మీకు అన్నీ మంచిదవుతుంది. సో 42 డేస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మీరు కట్టేటప్పుడే డేట్ గుర్తించుకోవాలి, క్యాలెండర్లో గుర్తించుకొని దాని తర్వాత 42 డేస్ అయిన తర్వాత దాన్ని ఇప్పి ఒక దృష్టి మారిగా తీసి బయటపడేసి వేరే కొత్తగా కూడా కట్టుకోవచ్చు. ఒక 2-3 నెలలకు ఒకసారి ఇలా చేస్తూ రండి, మీది ఏదే ప్రాబ్లం ఉన్నా సరిపోతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ పర్మనెంట్ రెమెడీ ఫర్ 4 బార్న్ పీపుల్. సో 5, 14, 23 ఈ తేదీలో పుట్టిన వారు బుధగ్రహం ఆధిక్యం అంటాము. సో ఇంటెలిజెంట్ పీపుల్, వెరీ పవర్ఫుల్ పీపుల్. ఈరోజు చంద్రుడు బుధవారం వేరే. సో దానివల్ల ఈరోజు జన్మసంఖ్య 2, భవిష్యత్ సంఖ్య 2, మీరు పుట్టిండే డేటు బుధగ్రహమాధిక్యము. సో 5వ తేదీలో పుట్టుంటారు మీరు, బుధగ్రహం మర్క్యూరీ. సో ఈరోజు బుధవారం వేరే, వెరీ వెరీ పవర్ఫుల్ డే. మీరు అనుకున్న అన్ని విషయాలు, లాభం వస్తుంది, లాటరీ రావచ్చు, అనుకోకుండా ధనాగమనము, మంచి విషయాలు మీకు లబ్ధవుతుంది ఈరోజు. సో ఇట్స్ గుడ్, వండర్ఫుల్ డే. సో మీరు అనుకున్న అన్ని విషయాలను చేసుకొని వెళ్ళవచ్చు మీరు. ఈరోజు మీరు లక్కీ నెంబరు 6నే వాడితే మంచిది. ఓకే, 6 చాలా పవర్ఫుల్ నెంబర్. సో ఏదే ఒక పని మొదలు పెట్టినాను ఊరికే మొబైల్ నెంబర్లో, ఈ మొబైల్ నెంబర్ ఎప్పుడే కానీ మీకు 00 అవర్స్కి మీరు మొబైల్ సెట్ చేసుకుంటేనే 13:00 చూపిస్తుంది, కానీ 1 గంట 2 గంటలు అని చూపించదు. ఓకే, సో 13 అవర్స్ 14 అవర్స్ అని చూపించేటప్పుడే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది 24 అవర్స్కి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13 గంటలు మధ్యాహ్నం చూపిస్తుంది బయలుదేరాలి, మేము 6 అని చెప్పినాము, అప్పుడు 6 లక్కీ నెంబర్ అంటే ఏం చేయాలి మీరు? 13 గంటలు అంటే 1+3 అయింది, ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేసి 13:02 బయలుదేరాలి, అప్పుడు 1+3+2 అంటే 6 అవుతుంది. కరెక్ట్, అలా చేశారంటే మీకు సక్సెస్. మీరేం చేయొచ్చు, పర్మనెంట్ రెమెడీ, ఒక పచ్చని రంగు గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోండి, ఒక 1 మీటర్, దాంట్లో ఒక 51 నాట్స్ వేసి గ్రీన్ కలర్ థ్రెడ్లో దాన్ని బుధవారం రోజు ఏదైనా నారాయణుడి గుడి, నారాయణ రామ కృష్ణ వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టి పూజ చేసి రైట్ హ్యాండ్కి మేలు, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ వేసుకోండి. రైట్ హ్యాండ్కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ కట్టుకోండి బుధవారం రోజు, చాలా మంచిది అవుతుంది. ఒక 51 డేస్ అయిన తర్వాత దాన్ని బయట నుంచి కిందకి, తల నుంచి కింద వరకు, కాలు వరకు ఒక దృష్టి మార తీసి దీన్ని బయట ఎక్కడైనా పడేసి ఇంకొకరు దారం కట్టుకోవచ్చు. మీది ఏదేది సంకల్పం ఉంటుందో అన్ని సంకల్పము మీకు కలిసి వస్తుంది, మీరు అనుకున్న విషయాలు అన్నీ జరుగుతుంది, మంచిదే అవుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ 5 బార్న్ పీపుల్. 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు జన్మసంఖ్య 2, భవిష్యత్ సంఖ్య 2. చంద్రుడు వచ్చి శుక్రుడికి చాలా కలిసి వచ్చే గ్రహము. చంద్రుడు వచ్చి శుక్రుడికి చాలా కలిసి వచ్చే గ్రహము. శుక్రుడి ఇంట్లో చంద్రుడు వచ్చి ఉచ్చంగా ఉంటాడు అని ఒక విషయం. దానివల్ల మీరేం చేస్తారంటే ఈరోజు అన్నీ మంచిగా జరిగేదానికి, ఈరోజు చాలా మంచి విషయాలు జరుగుతుంది. అందరూ శ్రాద్ధ కార్యక్రమాలకి మహాలయ అమావాస కాబట్టి దానికే పెట్టుంటారు. మీకు ధనాగమనం కావచ్చు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, ఏదో ఒక మెయిల్ వచ్చింది పాజిటివ్ న్యూస్ లెటర్ మూలకంగా, మెయిల్ మూలకంగా మెసేజ్ మూలకంగా మంచి గుడ్ న్యూస్ మేము మీ గడప దాకా వస్తుంది. ఓకే, మంచి న్యూస్ వస్తుంది. ఫారిన్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకంతా మంచి ఉంటుంది. ఫినాన్సర్స్ డబ్బు పరంగా అనుకునేది 1000 రూపాయలు వస్తుంది అంటే 10,000 రావచ్చు, 100,000 రావచ్చు, అలాంటి 10 times 100 times ప్రాఫిట్ అన్నీ జరిగే విషయాలు ఈరోజు మీకు జరుగుతుంది. బికాస్ 2 is very very lucky number ఫర్ 6, 6 is very very lucky number ఫర్ 2. ఒక మరి పాలు తేనె కలిసినట్లు ఉంటుంది కాంబినేషన్. సో ఈరోజు మీరు 5 లక్కీ నెంబర్గా పాటిస్తే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటకు బయలుదేరాలి అనుకున్నారు, ఒక 7 గంటలకు బయలుదేరాలంటే 7 గంటలు 7 నిమిషాలకు బయలుదేరిన అంటే 7+7=14, 1+4=5.
ఒక మెయిల్ పెట్టేదానికి మెసేజ్కు ఈ 5నే వాడండి, లక్కీ నెంబర్గా చాలా మంచిది అవుతుంది. సో పర్మనెంట్ రెమెడీ ఏమంటే, ఒక తెల్లని రంగు దారం తీసుకోండి 1 మీటర్, 69 నాట్స్ వేయండి దానికి. 69 నాట్స్ వేసేసి ఒక శుక్రవారం రోజు అమ్మవారి గుడి, అది లక్ష్మీ అమ్మవారి గుడి ఉంటే ఇంకా మంచిది, పెట్టి పూజ చేసి రైట్ హ్యాండ్కి మేలు, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ వేసుకోండి, కట్టుకోండి. ఒక 69 రోజుల వరకు ఉన్ని మీ సంకల్పాలన్నీ జరుగుతాయి. తర్వాత 69వ రోజు కరెక్ట్గా లెక్క పెట్టి దాన్ని దృష్టి తీసేసి కింద పడేసి వేరే కట్టుకోవచ్చు, లేదంటే ఒక 2-3 నెలలకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండండి. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ నంబర్ 6, చాలా మంచిది అవుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ 6 బార్న్ 6 పీపుల్, ఇట్స్ వెరీ వెరీ గుడ్. 7/16/25 ఈ తేదీని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి కేతు, ఈరోజు వచ్చి చంద్రుడు. జన్మ సంఖ్య, భవిష్య సంఖ్య రెండు 2 & 2 కాంబినేషన్, విపరీతమైన రాజయోగం ఇచ్చే రోజు. ఫారిన్లో వర్క్ చేసేవాళ్ళు, వీసాలు కావాలి అని ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ దొరికే టైం. ఓకే, ఈ రోజుల్లో చాలా మంచిది అవుతుంది బికాస్ చంద్రుడి నీడ గ్రహనే కేతు. కేతు కొడుకు వినాయకుడైతే, 2 అనే చంద్రుడు పార్వతి తల్లి. చాలా పవర్ఫుల్ కాంబినేషన్ డే, చాలా మంచిది అవుతుంది. సో ఏదేది వర్క్లు పెండింగ్ పెట్టుకున్నారో అన్ని వర్క్ ఈరోజు ప్రారంభించి చూడండి. అన్ని దాంట్లోనూ విజయమే, అన్ని దాంట్లోనూ జయమే, అన్ని దాంట్లోనూ దిగ్విజయమే. అంత మంచిదిగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది. సో ఈరోజు మీరు పాటించాలని నంబర్ వచ్చి నంబర్ 6. సో ఏదే ఒక పని మొదలు పెడతారంటే 6 నెంబర్ వచ్చే మాదిరిగా మొబైల్లో 00 అవర్స్ టైం సెట్ చేసుకొని మీరు పాటించండి, మంచిది అవుతుంది. పర్మనెంట్ రెమెడీ, ఒక బ్లూ కలర్ థ్రెడ్ తీసుకోండి. బ్లూ కలర్ థ్రెడ్ ఒక 1 మీటర్, దాంట్లో ఒక 42 నాట్స్, 42 నాట్స్ వేసేసి ఒక అమ్మవారి గుడిలో శుక్రవారం రోజు పెట్టి కుడి చేతికి మేల్స్, ఎడమ చేతికి ఫీమేల్స్ కట్టుకోండి. 42 డేస్ వరకు లెక్క పెట్టి ఉండి తర్వాత దాన్ని తీసేసి దృష్టి తీసి పడేసి వేరే దారం కట్టుకోవచ్చు. మీరు ఏదే సంకల్పాలు ఉన్నా, ఏదే నెగటివ్ ఉన్నా నల్లిఫై అవుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ దొరికేదానికి ప్రారంభిస్తుంది. 42 రోజుల్లో మీకు ఏదైనా చేతబడులు అవి ఇవి, దృష్టి, నరగోషం ఏదే ఉన్నా కూడా సరిపోతుంది. మీరు చూడండి, ఇలా ఒకసారి చేసిన తర్వాతనే మంచిదైందని నాకు ఎంతోమంది మెయిల్స్ ఇవన్నీ పెట్టి, ఇది ఒక ప్రొఫెషనల్ లక్కీ టిప్స్. మా దగ్గర ఎవరు కన్సల్టేషన్కి వస్తారో వాళ్ళకి చెప్పే లక్కీ టిప్స్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం అని నేను చెప్పేసి నేనే ఈ సీక్రెట్స్ని పెట్టుకునేదానికన్నా అందరికీ చెప్తామని చెప్తున్నాను. సో మన తెలుగు ప్రజలందరికీ అది అందిస్తామని అంతే. ఇది వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చే ఒక రెమెడీ, చేయండి. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి, ఏ ఇబ్బంది ఉన్నా సరిపోతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ 7 బార్న్ పీపుల్. 8/17/26 ఈ పీపుల్స్ వచ్చి ఇట్స్ శనిగ్రహం ఆధిక్యంలో పుట్టుంటారు. హార్డ్ వర్కర్స్, స్ట్రైట్ ఫార్వర్డు, చాలా కష్టపడి పైకి వచ్చుంటారు స్వయం కృషితో. అలాంటి ఉండేవాళ్ళకి ఈరోజు 2వ తేదీ, జన్మ సంఖ్య 2, భవిష్యత్ సంఖ్య 2, శని అనే గ్రహం వచ్చి ఒక నిదానమే ప్రధానము అని చెప్పే ఒక గ్రహం. దానికి శనిగ్రహం ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి బయలుదేరేదానికి 2.5 సంవత్సరం తీసుకుంటాడు. అయితే చంద్రుడు అలా కాదు, ఊరికి రోజుకలా ఒక్కొక్క ఇల్లు మారేస్తారు, రోజుకలా ఒక్కొక్క ఇల్లు మారేస్తారు. దానివల్ల గుర్రం లాంటి స్పీడ్, అది ఏనుగు లాంటి స్పీడు శనిగ్రహానికి, 2కి అస్సలు పడదు. సో దానివల్ల మీకు ఈరోజు చాలా డిస్టర్బెన్స్ అయ్యే విషయాలు ఉంది. సో దానివల్ల ఏదైనా పర్మనెంట్ వర్క్లో అవి ఇవి, రిజిస్ట్రేషన్ అవి ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. రెగ్యులర్ రొటీన్ వర్క్ చేసే తీరాలి కదా, ఆఫీస్ వెళ్ళాలంటే ఆఫీస్ వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ చిన్న చిన్నగా చూసుకోండి. బట్ బయలుదేరే లాంగ్ జర్నీ అవి ఉంటే కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. హెల్త్ రిలేటెడ్ అప్సెట్స్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్, అప్సెట్ అయ్యేది, కొన్ని గొడవలు పడేది, సో స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదో మాట్లాడినాము దానివల్ల ప్రాబ్లం అయ్యింది, ఇవన్నీ జరగవచ్చు, కాస్త జాగ్రత్త. ఈరోజు మీకు లక్కీ నెంబర్ 6, సో 6నే లక్కీ నెంబర్గా వాడండి. ఏదే ఒకటి మెయిల్ పెట్టాలి, ఒక 8:00 పొద్దున్న మెయిల్ పెట్టాలి అనుకున్నారు, 8:00 7 మినిట్స్ పెట్టండి. 8+7=15, 1+5=6, అలా 6లో ఎవరితోనో మాట్లాడేది, లేదంటే డే బాగాలేదు కదా, దానివల్ల 6 లక్కీ నెంబర్ అన్ని దాంట్లోనూ మీరు ఉపయోగించండి, మంచిది అవుతుంది. పర్మనెంట్ రెమెడీ ఏమంటే, ఒక నీల రంగుతోటి ఉండే ఒక 1 మీటర్ థ్రెడ్ తీసుకోండి, దాంట్లో ఒక 51 నాట్స్, 51 నాట్స్ వేసి ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారి గుడి కావచ్చు, లేదంటే రామ, కృష్ణ, నారాయణుడు, లక్ష్మి గుడిలో పెట్టి పూజ చేసి ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి, మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకోండి. 51 రోజులు ఒక సంకల్పంతో, దీక్షతో కట్టుకోండి. మీది ఏదేమి ఇబ్బంది ఉందో
అవన్నీ సరిపోతుంది. పర్మనెంట్ రెమెడీ ఫర్ 8 and 17 26 బర్న్ పీపుల్, చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ, దీన్ని చేయండి. పర్మనెంట్ రెమెడీ, పర్మనెంట్ రెమెడీ. ఇలాగే దిన భవిష్యంలో ఒక పర్మనెంట్ రెమెడీ కుదిరితే ఒక పర్మనెంట్ రెమెడీ, టెంపరీ రెమెడీ అంటూ అప్పుడప్పుడు చెప్పాలి కదా, చెప్తూ ఉంటాను, దాన్ని పాటించండి, మంచిదవుతుంది. 9/18/27 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు 2/10/2024 జన్మసంఖ్య 2, భవిష్యత్ సంఖ్య 2. సో చంద్రుడే చంద్రుడు, సో చంద్రుడు చంద్రుడు కాంబినేషన్లో నంబర్ 9 బార్న్ పీపుల్కి ఏ నంబర్ 2 డెడ్ ఆపోజిట్ అయింది. బికాజ్ యూ అండ్ ఎవ్రీవన్, యు ఆల్ అండ్ మీ నోస్ దట్ మూన్ ఈజ్ ఏ కోల్డ్ ప్లానెట్ అండ్ మార్స్ ఈజ్ ఏ హాట్ ప్లానెట్. దానివల్ల ఈరోజు కాస్త ఇబ్బంది కలిగే రోజు, మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, చిన్న చిన్న మనస్తాపాలు కావచ్చు, హెల్త్ రిలేటెడ్ అప్సెట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్, కోపడి ఒకరితో ఒకరు చేతులు కలుపుకునే విషయాలు అన్నీ జరిగేదానికి ఛాన్సెస్ ఉంది. దానివల్ల కాస్త జాగ్రత్త. ఈరోజు కామన్గా ఎవరు ఏ పనులు పెట్టుకోరు, మహాలయ అమావాస్య కదా, శ్రాద్ధ కార్యక్రమాలు అంట, పెద్దలకి ఏదో పని చేయాలన్నో తర్పణాలు దీంట్లో ఉంటారు. ఇన్ కేస్ పని చేయాల్సి వచ్చిందంటే కూడాను చిన్న చిన్న విషయాలు, టెంపరీ రొటీన్ వర్క్ ఉందో చేయండి, పర్మనెంట్ వర్క్స్ అంతా పోస్ట్పోన్ చేసుకోండి, మంచిది. మీరు అంతా ఈరోజు నెంబర్ 6ని లక్కీ నెంబర్గా వాడేది మంచిది. సో ఏదే పని మొదలుపెట్టినా, ఒక మెయిలో మెసేజో పెట్టినా నెంబర్ 6నే పాటించండి, మంచిది. తర్వాత పర్మనెంట్ రెమెడీ వచ్చి ఒక రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోండి, 1 మీటర్ థ్రెడ్ 69 నాట్స్, 69 నాట్స్ దానికి వేసేసి కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మురుగుడు దేవస్థానంలో ఒక మంగళవారం రోజు పెట్టి పూజ చేసి రైట్ హ్యాండ్కి మేల్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఫీమేల్స్ కట్టుకోండి, చాలా మంచిది అవుతుంది. పర్మనెంట్ రెమెడీ ఫర్ 9/18/27 బాన్ పీపుల్, మీ ఏ సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి, మీకు చాలా చాలా మంచిది జరుగుతుంది. ఓకే, అది 59 డేస్ వరకు ఉండాలి చేతిలో. 69 డేస్ అయిన తర్వాత ఒక దృష్టి మారి తీసి దాన్ని బయటపడేసి ఇంకొక కొత్త దారాన్ని మీరు అదే మారిగా చేసుకోవచ్చు. 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటే మంచిది అవుతుంది, మీరు అనుకున్న అన్ని విషయాలు జరుగుతుంది. సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్య అష్టేశ్వరులను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.